హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రమోదో బ్లాగ్స్. ఈరోజు అంటే 17 అక్టోబర్ 2020 సంవత్సరం దసరా నవరాత్రులు ప్రారంభమైనవి. నేను ఇప్పుడు విజయనగరం కొత్తపేట గొల్లవీధిలో గల శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఉన్నాను. ఈ మఠంలో ఈరోజు నుంచి దేవీ శరణ నవరాత్రులు జరుపుకుంటున్నారు. ఆ దేవీ శరణ నవరాత్రుల యొక్క విశేషాలు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాము. ఈరోజు ఈశ్వరీదేవికి ఈశ్వరీదేవి అలంకారము చేశారు. ఈశ్వరీదేవి మాత శరణనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఈశ్వరీదేవి అలంకారము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. విఘ్నేశ్వరుడు ఆలయం. శ్రీ మాతా గోవిందమాంబదేవి ఆలయం. ఈ దసరా శరణ నవరాత్రి 9 రోజులు కూడా ఇక్కడ చాలా వైభవంగా పూజలు జరుగుతాయి. ఈ పూజలకు సంబంధించి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల యొక్క విశేషాలను ఆలయ ధర్మకర్త అయిన శ్రీ యోగేశ్వర బ్రహ్మాజీ గారు మనకు వివరిస్తారు. వారి మాటల్లోనే విందాం. శ్రీ సార్వాయనామ సంవత్సరము నిజ ఆశ్వీజ మాసము శుద్ధ పాడ్యమి తిథి అనగా 17/10/2020 శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ ఈశ్వరీదేవికి అమ్మవారి నవరాత్రి అమ్మవార్లు అలంకరించేటప్పుడు ఎన్కే నత్కుమార్ గారు, లలిత గారు, శ్రీదివ్య, నవ్య వారి ఆశీస్సులతో అమ్మవారికి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. కనుక ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఉదయం సాయంత్రం అమ్మవారి పూజలు జరిపించుకోవాలని కోరుకుంటున్నా. ఇట్లు మఠ నిర్వాహకులు భట్నాల యోగేశ్వరమ్మ. జిల్లా మొత్తం ప్రాంతి విభేదాలు లేకుండా అందరూ శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కలవాలని చెప్పేసి సత్సంకల్పంతో కీర్తిశేషు బ్రహ్మశ్రీ పట్నాల లింగమూర్తి గారు ఈ మఠాన్ని విజయనగరంలో స్థాపించారు. శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠ నిర్మాణకర్త అయిన కీర్తిశేషుడు బ్రహ్మశ్రీ లింగమూర్తి గారు సమాధి కట్టినప్పుడు ఈ శిలాఫలకాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఆయన విగ్రహం, బ్రహ్మశ్రీ పట్నాల లింగమూర్తి గారి విగ్రహం. లింగమూర్తి గారు కుల మత జాతి విభేదాలు లేకుండా సర్వజనులు శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారిని కొలవాలని చెప్పేసి సత్సంకల్పంతోటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పట్నాల లింగమూర్తి గారు ఈ మఠాన్ని విజయనగరంలో స్థాపించడం జరిగింది. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.